డిసెంబర్ 28 మీ పుట్టినరోజు. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. డెన్జెల్ వాషింగ్టన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చాలా సినిమాల్లో అతడు కనిపిస్తాడు. పాత్ర ఎలాంటిదైనా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మీద తనదైన ముద్ర వేస్తాడు. అతడే డెన్జెల్ వాషింగ్టన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. డిసెంబర్ 28, 1953 న్యూయార్క్లో జన్మించారు. గ్లోరీ, ట్రైనింగ్ డే, సిటీ ఫ్రీడమ్, మాల్కోమ్టన్, రిమెంబర్ ద టైటాన్స్, ద గ్రేట్ డిబేటర్స్, అమెరికన్ గ్యాంగ్స్టర్ సినిమాల్లో అతడి నటన ఆకట్టుకుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అతడు 3 గోల్డెన్ గ్లోబ్, 2 ఆస్కార్, 1 టోనీ లాంటి అవార్డులు ఎన్నో అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన సీజనల్ బి డెమెల్ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. మ్యాగీ స్మిత్ 66 ఏళ్ల సుదీర్ఘ నటన ప్రస్థానం, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం, ఉత్తమ నటిగా ఆస్కార్, బాఫ్తా గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు, ఇదంతా ఇంగ్లీష్ నటి డేమ్ మార్గరెట్ నటాలీ స్మిత్ గురించే. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఇంగ్లాండ్లో 1934 పుట్టిన ఇమెన్ నోవర్ టు గో, ద ఫ్రేమ్స్ ఇన్ బ్రోడీ, కాలిఫోర్నియా షూట్, ట్రావెల్స్ విత్ మై ఆంట్ లాంటి సినిమాల్లో గుర్తింపు పొందింది. నాటక రంగమైన బుల్లితెరైనా బెండితెరైనా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా ఆస్కార్, ఎమ్మీ, టోనీ, నాటక రంగం అవార్డులను అందుకున్న వారిని ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ యాక్టింగ్ అంటారు. ఈ గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ మంది తారల్లో ఈమె ఒకరు. రతన్ టాటా భారతదేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకొచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1937 డిసెంబర్ 28 దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించాడు రతన్. 7 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోవడంతో నాయనమ్మ దగ్గర పెరగాల్సి వచ్చింది. తన చదువును అమెరికాలోనే పూర్తి చేసుకుని జేఆర్డి టాటా పిలుపు మేరకు జంషెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు రతన్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో తన నైపుణ్యంతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదగగలిగాడు రతన్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసిన తర్వాత 91 జేఆర్డి టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్లో సమూల ప్రక్షాళన చేశాడు రతన్. రాత్రి పగలు కష్టపడి 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని తన అసాధారణ వ్యాపార నైపుణ్యంతో 6 లక్షల కోట్ల విలువ చేసే కంపెనీగా మార్చాడు రతన్ టాటా. టాటా గ్రూప్ భారతదేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. నేడు ఎయిర్ ఇండియాగా పిలువబడుతున్న విమానయాన సంస్థను మొదట టాటా ఎయిర్లైన్స్ పేరుతో 1868 జంషెడ్జీ టాటా స్థాపించాడు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి హోటల్ అయిన తాజ్ హోటల్ను ప్రారంభించింది కూడా టాటాలే. బ్రిటన్కు చెందిన టెట్లీ అనే కంపెనీని టాటా టీలో కలుపుకుని ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. 1998 టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. 100,000 రూపాయలకే నానో కార్తో సంచలనం సృష్టించారు. టాటా గ్రూప్ చైర్మన్గానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. టాటా గ్రూప్ నుండి వచ్చే లాభాలతో 66% టాటా ట్రస్ట్లకు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక పారిశ్రామిక రంగంలో టాటా గ్రూప్ను మేటిగా నిలిపిన రతన్ టాటాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించిన విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ ప్రముఖ మాజీ ఆర్థిక శాఖ మంత్రి. నేడు ఆయన పుట్టినరోజు. డిసెంబర్ 28, 1952 ఢిల్లీలో జన్మించారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. 1974 ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977 ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ విద్యలో డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత అదే ఏడాది ప్రాక్టీస్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు, దేశంలోనే వివిధ హైకోర్టుల్లో ఆయన న్యాయవాదిగా సేవలందించారు. ఇక అలాగే 2000 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ 1999 నుంచి పలుమార్లు భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఇక వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార, వాణిజ్య, న్యాయ శాఖల మంత్రిగా, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2014 నుంచి 2016 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా, 2014 నుంచి 17 మధ్య మోదీ ప్రభుత్వంలోనే రక్షణ మంత్రిగా, 14 నుంచి 19 కాలంలో ఆర్థిక కార్పొరేటర్ వ్యవహారాల శాఖల మంత్రిగాను పనిచేశారు. ధీరుభాయ్ అంబానీ ప్రముఖ బిజినెస్ మ్యాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఈరోజు ఆయన పుట్టినరోజు. ధీరుభాయ్ అంబానీ అసలు పేరు ధీరాజ్ లాల్ హిరచౌంద్ అంబానీ. ఈయన 1932 డిసెంబర్ 28 గుజరాత్ రాష్ట్రంలోని చోర్వాడ్ దగ్గర కుకాస్వాడాలో జన్మించారు.
16 సంవత్సరాల వయసులోనే యమన్కు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేశారు. 62లో ధీరూభాయ్ ఇండియా తిరిగి వచ్చి రిలయన్స్ మొదలుపెట్టారు. రిలయన్స్ కంపెనీ పాలిస్టర్ను దిగుమతి చేసుకుని మసాలా దినుసులను ఎగుమతి చేసేది. ఆయన తనతో పాటు ఎడెన్ యమన్లో ఉన్న చంపకలాల్ దమానీతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించారు. 65లో చంపకలాల్ దమానీతో తెగదంపులు చేసుకుని ధీరూభాయ్ అంబానీ సొంతంగానే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత బిమల్ అనే బ్రాండ్ను మొదలుపెట్టారు. 1977వ సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ కంపెనీకి నేడు దాదాపు 4 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. 91వ సంవత్సరంలో హజారియా గ్యాస్ క్రాకర్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో జీడీఆర్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఆ విధంగా చేసిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. 96వ సంవత్సరంలో విద్యుత్ మరియు టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ కంపెనీ 1000 కోట్ల ప్రాఫిట్ స్థాయిని అందుకున్న తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. 97వ హజీరా ప్లాంట్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీఫీడ్ క్రాకర్ను నెలకొల్పారు. 99వ సంవత్సరంలో గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్యాస్ రోడ్ రీఫైనరీని రిలయన్స్ కంపెనీ ప్రారంభించింది. 2002లో భారత ప్రభుత్వం ఈయన ఫోటోతో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. 2016లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. షాజిద్ ఖాన్ ప్రముఖ భారతీయ నటుడు, సింగర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. డిసెంబర్ 28, 1951లో ముంబైలో జన్మించారు. ఈయన 1957లో వచ్చిన మదర్ ఇండియా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమై సన్ ఆఫ్ ఇండియా, మాయా, ద ప్రిన్సెస్ అండ్ ఐ, సావేరా, జిందగీ ఔర్ తూఫాన్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సాజిద్ ఖాన్ తన కెరియర్లో మొత్తం 13 సినిమాల్లో నటించారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా బాలస్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.